softly spoken, with no strings tying you to me. I'm happy in your. Hello everyone, welcome to Food and Fashion. ఈ రోజు వీడియో వచ్చేసి అబౌట్ ఫ్యాషన్ అండ్ నేను ఈ రోజు వీడియోలో మార్నింగ్ లుక్స్ అండ్ ఈవినింగ్ లుక్స్ చూపించాను దట్ టు విత్ వన్ సింగిల్ డ్రెస్ ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఇచ్చేసి మార్నింగ్ లుక్ ని ఈవినింగ్ లుక్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూపించాను నేను అండ్ ఈ రోజు నేను టూ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ టూ అవుట్ఫిట్స్ ని ఫస్ట్ మార్నింగ్ లుక్ చూపించాను అండ్ దెన్ ఈవినింగ్ లుక్ చూపించాను అండ్ జ్యువెలరీ కూడా ఒక జ్యువెలరీని డిఫరెంట్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను అండ్ కొన్ని స్టైలింగ్ టిప్స్ కూడా చెప్పాను అండ్ మార్నింగ్ లుక్ కి మేకప్ అండ్ ఈవినింగ్ లుక్ కి మేకప్ కూడా చూపించాను నేను అండ్ ఆ లుక్స్ ఎలా ఉంటాయో వీడియోలో చూద్దాము లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు మై లుక్స్ కోసం నేను ఒక హెవీ వర్క్ అనార్కలీ సెలెక్ట్ చేసుకున్నాను అనార్కలీకి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బ్రొకేడ్ హ్యాండ్స్ జరీ వర్క్ ఉంది హ్యాండ్స్ కి అండ్ సేమ్ మిర్రర్ వర్క్ బ్యాక్ కూడా వచ్చింది అనార్కలి మొత్తం హెవీగా ఎంబ్రాయిడెడ్ ఉంది బ్రొకేడ్ బార్డర్ ఉంది అనార్కలీకి అండ్ ఒక షియర్ దుపట్టా ఇది సూపర్ గోల్డ్ దుపట్టా ఇది దీనికి బీడ్ వర్క్ ఉంది ఆల్ ఓవర్ బీడ్ ఎంబ్రాయిడరీ చేయించాను అండ్ టాజిల్ బార్డర్ ఆల్సో ఇదైతే మార్నింగ్ లుక్స్ కి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి లైట్ వెయిట్ దుపట్టాస్ అయితే అండ్ నేను మేకప్ ఎంత హెవీగా మేకప్ తీసుకోలేదు ఇక్కడ లాంగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ ఓన్లీ ఐస్ కి మాత్రం ఓన్లీ అప్పర్ ఐలిడ్ కి లోవర్ ఐలిడ్ కి జస్ట్ కాజల్ లైన్ ఇచ్చాను అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ లుక్ నేను దుప్పట్టాని ఇట్లా డబుల్ సైడ్ క్యారీ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నాకు ఇలా క్యారీ చేయడం చాలా ఇష్టము సో దట్ టాజిల్స్ అన్ని కింద బార్డర్ లైన్ గా చాలా నీట్ గా కనిపిస్తాయి అండ్ నేను హెయిర్ వచ్చేసి నాట్ తీసుకున్నాను నాకు చాలా కంఫర్టింగ్ అండ్ ఐ లుక్ బ్యూటిఫుల్ ఇన్ నాట్ సో నేను నాట్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ దిస్ ఈస్ మై మార్నింగ్ లుక్ నేను మార్నింగ్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు ఇదే సేమ్ అనార్కలితో ఈవినింగ్ ఎలా రెడీ అవుతానో చూపిస్తాను కమ్ విత్ మై నైట్ లుక్ విత్ సేమ్ మిర్రర్ వర్క్ అనార్కలీని నేను కొన్ని చిన్న చేంజెస్తో నైట్ వేర్గా మార్చేశాను అండ్ నేను దీనికోసం ఒక లెంగా సెలెక్ట్ చేసుకున్నాను పింక్ లెంగా విత్ గోల్డ్ బార్డర్ ఈ పింక్ లెంగాకి గోల్డ్ బార్డర్ ఉంది సో నేను ఈ పింక్ మిర్రర్ వర్క్ అనార్కలీని ఈ లెంగాతో సెలెక్ట్ పేర్ చేశాను దిస్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్ చాలా గ్రాండ్ ఉంది ఇదైతే సో బ్యూటిఫుల్ ఇది అండ్ దుపట్టా వచ్చేసి నేను ఇక్కత్ దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను హ్యాండ్లూమ్ ఇక్కత్ దుపట్టా కాంట్రాస్ట్ ఉంది పింక్ అండ్ పింక్ లెంగాకి ఒక కాంట్రాస్ట్ దుపట్టా తీసుకున్నాను సో దట్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వెరీ గ్రాండ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ స్టన్నింగ్ ఇది దిస్ ఈస్ ద ఎంటైర్ లుక్ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది ఆసమ్ ఇది అండ్ చున్నీ వచ్చేసి నేను కంఫర్ట్ కోసం అండ్ ఈజీగా క్యారీ చేయడం కోసం నా బ్యాంగిల్కి ఒక పిన్ చేశాను దుపట్టాని ఇక్కడ సో దట్ సూపర్ స్టైలిష్ ఉంటుంది అండ్ సూపర్ కంఫర్టింగ్గా కూడా ఉంటుంది ఇంకా చున్నీతో పెద్ద కంగారు అక్కర్లేదు సూపర్ బ్యూటిఫుల్ ఉంది ఇది ఆసమ్ ఇది సో బ్యూటిఫుల్ అండ్ ఆసమ్ ఐ లవ్ దిస్ లుక్ నాకు బాగా నచ్చేసింది ఇది అనార్కలిని లెంగాతో క్యారీ చేయటం సూపర్ ఉంది అండ్ నేను జ్యువెలరీ వచ్చేసి స్టోన్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను నైట్ మిర్రర్స్ మెరిసిపోతాయి సో దట్ స్టోన్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో స్టోన్ స్టడ్స్ తీసుకున్నాను దిస్ ఈజ్ ఆసమ్ లుక్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఇంకొక అవుట్ఫిట్ తో నేను చూపిస్తాను లుక్ కోసం నేను ఒక రెడ్ కలర్ ప్లెయిన్ లెంగా సెలెక్ట్ చేసుకున్నాను దిస్ ఈస్ బ్యూటిఫుల్ లెంగా ఇలా విత్ లాట్ ఆఫ్ ఫ్లేర్
అండ్ వితౌట్ ఎనీ బార్డర్స్, ఒక చిన్న బార్డర్ ఆర్ ఎనీ డీటైలింగ్ లేదు. టు మ్యాచ్ విత్ దిస్ రెడ్ కలర్ ప్లెయిన్ లైన్ గా నేను ఒక ఆరెంజ్ కలర్, బ్రైట్ ఆరెంజ్ కలర్ కుర్తీ సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ కుర్తీ హ్యాస్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంది, నెక్ లైన్ కి మిర్రర్ వర్క్ ఉంది, అండ్ వెయిస్ట్ అండ్ ఏ లైన్ కి మొత్తం ఆల్ అరౌండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ బాడీ వచ్చేసి పింక్ బ్రోకేడ్ బాడీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ పింక్ బ్రోకేడ్ బాడీ తీసుకున్నాను. మార్నింగ్ లుక్స్ కి అయితే కొంచెం సింపుల్ గా ఇది చాలా బాగుంటుంది ఈ లుక్ మార్నింగ్ లుక్స్ కి. అండ్ మీరు కంఫర్టబుల్, కంఫర్ట్ లేకపోతే దుపట్టా లేకపోతే, ఇఫ్ యూ ఫీల్ యూ డోంట్ మీకు దుపట్టా లేకపోతే మీకు అంత కంఫర్ట్ అనిపించకపోతే, ఒక నేను ఒక మిర్రర్ వర్క్ దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మిర్రర్ వర్క్ దుపట్టా, ఏ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ దుపట్టా, మల్టీ కలర్ దుపట్టా ఇది. అండ్ మార్నింగ్ లుక్స్ కి బ్యూట్ చాలా బాగుంటుంది. అండ్ నేను సింపుల్ జ్యువెలరీ తీసుకున్నా. ఇక్కడ నెక్ లోకి ఒక చిన్న నల్ల పూసలు, అండ్ ముందు చూపించిన సేమ్ లాంగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది నెక్ పీస్ తో మ్యాచ్ అవ్వటానికి నేను అదే తీసుకున్నాను. బ్యూటిఫుల్ లుక్ ఇది. అండ్ ఒక గోల్డ్ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. వాచ్ ఇక్కడ మార్నింగ్ లుక్, పర్ఫెక్ట్ లుక్, పర్ఫెక్ట్ మార్నింగ్ లుక్ ఇది. దిస్ ఈజ్ ఆసమ్ మార్నింగ్ లుక్. అండ్ మేకప్ వచ్చేసి హెవీ మేకప్ ఏం తీసుకోలేదు, ఒక పింక్ లిప్ షేడ్ తీసుకున్నాను. అండ్ ఐస్ కి జస్ట్ కాజల్ లైన్ ఇచ్చాను అంతే. ఒక కాజల్ లైన్ అప్పర్ లిడ్ కి లోవర్ లిడ్ ఇచ్చాను. అండ్ హెయిర్ వచ్చేసి వేవీ హెయిర్, లూజ్ హెయిర్ వదిలేసాను. జస్ట్ ఇక్కడ క్లిప్ చేసుకొని లూజ్ హెయిర్ వదిలేసాను. సూపర్ బ్యూటిఫుల్ ఉంటారు మీరు ఇలాగా ఇట్లా క్యారీ చేస్తే. దిస్ ఈజ్ ఆసమ్ లుక్. అండ్ నేను ఇప్పుడు విత్ దిస్ సేమ్ రెడ్ స్కర్ట్ ఒక బ్యూటిఫుల్ నైట్ లుక్ చూపిస్తాను. మై నైట్ లుక్ విత్ సేమ్ ప్లెయిన్ రెడ్ కలర్ లెహంగా, బ్యూటిఫుల్ ఫుల్ ఫ్లేర్ రెడ్ కలర్ లెహంగా ఇది. ఈసారి నేను ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ లెహంగాని ఈక్వల్లీ బ్యూటిఫుల్ రెడ్ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ చేశాను. ఇట్ హ్యాస్ హెవీ ఎంబ్రాయిడరీ, నెక్ లైన్ కి మొత్తం జర్దోజీ ఎంబ్రాయిడరీ వచ్చింది, బ్లౌజ్ మొత్తం జర్దోజీ ఎంబ్రాయిడరీ విత్ లాంగ్ స్లీవ్స్. అండ్ దుపట్టా వచ్చేసి నేను కంచిపట్టు దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను. నైట్స్ కి కంచిపట్టు దుపట్టా, వెడ్డింగ్స్ కి ఆర్ ఎనీ ఈవెంట్ కి కంచిపట్టు దుపట్టా ఈస్ పర్ఫెక్ట్ మ్యాచ్. దిస్ ఈస్ బ్యూటిఫుల్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ లుక్. దిస్ ఈస్ ద ఎంటైర్ లుక్. అండ్ నేను దుపట్టా వచ్చేసి సైడ్ క్యారీ చేశాను. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. అండ్ నేను ముందు లుక్ లో చూపించినట్టే బ్యాంగిల్ దుపట్టాని పిన్ చేశాను బ్యాంగిల్ తో, సో దట్ దుపట్టా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ సూపర్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. బ్యూటిఫుల్ లుక్ ఇది. అండ్ నేను మేకప్ వచ్చేసి హెవీ మేకప్ తీసుకోలేదు, జస్ట్ లిప్ షేడ్ ఇచ్చాను, స్మోకీ ఐస్ తీసుకున్నాను, నో ఫౌండేషన్. దిస్ ఈజ్ ఆసమ్ లుక్. అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను ముందు నల్లపూసల్లో ఉన్న లాకెట్ని ఇక్కడ పాపడ బిళ్ళగా వాడాను. అండ్ సేమ్ దీంతో మ్యాచ్ అయ్యే సేమ్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు నెక్లోకి కంపల్సరీగా ఏదైనా కావాలనిపిస్తే ఒక చోకర్ తీసుకోవచ్చు, ఆర్ లాంగ్ చైన్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఎంటైర్ అండ్ బ్యూటిఫుల్ లుక్, ఈవినింగ్ లుక్ ఇది. ఐ లవ్ దిస్ ఈవినింగ్ లుక్, నాకైతే బాగా నచ్చేసింది ఇది. అండ్ చూసారు కదా, నాకైతే నా లుక్స్ బాగా నచ్చినాయి. మీకు ఏ లుక్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. If you like my video, give a big thumbs up, share and subscribe, and don't forget to tap on the bell icon.